ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతల కప్పదాట్లు జోరందుకున్నాయి. నేతలు ఎడాపెడా పార్టీలు మార్చేస్తున్నారు. శ్రీ పొట్టిన శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో మాత్రం ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ఆ నేత మాకొద్దంటే మాకొద్దంటూ అంటున్నారు రాజకీయ పార్టీలు. అయితే ఆయనేమి పొలిటికల్ ఫిట్నెస్ లేని క్యాండిడేట్ ఏమీ కాదు. ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా. మరి అలాంటి వ్యక్తికి మొండి చెయ్యి ఎందుకు? ఇంతకు ఎవరా నేత? గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు పార్టీ విధేయుడు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావుకు వైసీపీ అధిష్టానం జనగణమన పాడేసినట్టుంది. గతంలో తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ మాజీ ఐఏఎస్ ప్రసాద్ తిరుపతి ఎంపీగా 2014లో మంచి మెజారిటీతో మాజీ కేంద్ర మంత్రిపై గెలుపొందారు. అప్పటి ఆ ఈక్వేషన్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు ఆకర్ష వైసీపీ అంటూ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు బంపర్ ఆఫర్ ఇచ్చి టీడీపీ డోర్ ఓపెన్ చేశారు. ఇదే నియోజకవర్గంలో వైసీపీ తరపున గెలుపొందిన అప్పటి ఎమ్మెల్యే సునీల్ కుమార్ టీడీపీలోకి జంపైపోయారు. వరప్రసాద్ మాత్రం టీడీపీ భారీ ఆఫర్ ఇచ్చినా నో అన్నాడే కానీ లొంగలేదు. వైసీపీకి వీర విధేయుడిగా వరప్రసాద్ మిగిలిపోయారు. ఆ యాంగిల్లోనే అధినేత జగన్ 2019లో గుడూరు ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చారు. ఇంకేముంది, ఎంపీ నుంచి ఓ మెట్టు దిగి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన 47,000 మెజారిటీతో బంపర్ విజయం సాధించాడు. అప్పటి నుండి వెలగపల్లి గూడూరులోనే మకాం పెట్టి అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. అదేదో పెద్దలు సామెత చెప్పినట్లు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాని వెలగపల్లికి ఆ నోరే చెడు చేసింది. వెలగపల్లి నోటు దురుసు వల్ల కొంతమందికి వ్యతిరేకంగా తయారయ్యాడు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ అంతా తెర వెనుక రెడ్డి సామాజిక వర్గముదే పెత్తనం. తను ఐఏఎస్ అయినా కూడా ప్రజల వద్ద మాత్రం అయ్యా బాబు ఎస్ అన్నాడే కాని రెడ్డి గారులను మాత్రం ఐఏఎస్ అని మాత్రం ఎప్పుడూ అనలేదు. అయినా ఎలాగో 4 సంవత్సరాల 9 నెలలు పార్టీలో నెట్టుకొచ్చారు. ఇది అందరికీ ఇక్కడ మింగుడు పడని విషయం. ఇక స్థానికంగా ఉన్న కొందరితో విభేదాలు ఉన్నప్పటికీ అధిష్టానంతో జగన్ తప్ప సజ్జల, పెద్దిరెడ్డి, సాయిరెడ్డి, వైవీలంటి వారితో ఏనాడూ సఖ్యతగా లేరు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఈయనకు జనగణమన పాడిందంటే ఇది కూడా ప్రధాన కారణమై ఉండొచ్చని రాజకీయ మేధావులు అంచనా. అయినా అధిష్టానాన్ని గాని ప్రభుత్వ విధానాలపై గాని ధిక్కార స్వరం ఏనాడూ వినిపించిన దాఖలాలు లేవు. అలాంటిది వైసీపీ అధిష్టానం ఒక్కసారిగా ఎమ్మెల్యే పదవిలో ఉండగానే నూతన నియోజకవర్గ ఇన్ఛార్జీని ప్రకటించడం తీవ్ర అసంతృప్తికి, అసహనానికి, అవమానానికి గురైన ఈ మాజీ ఐఏఎస్ ను కనీసం రాష్ట్రంలో మరి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే బాగుండేదని మెజారిటీ మేధావుల అభిప్రాయం. ఓకే, మరి ఈ మాజీ ఐఏఎస్ మాత్రం తాను ప్రజాక్షేత్రంలో కంపల్సరీగా ఉండాలన్న నిర్ణయంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేశారు. ఇందుకోసం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వరప్రసాద్ ఏమాత్రం ఖండనివ్వలేదు. నిప్పులేనిదే పొగరాదుగా.